విజయనగరం జిల్లా గర్వీడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వహించారు. జిల్లా వైసీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు జగనన్న విద్యా కానుకను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామారావు, ఎండీఓ భాస్కర్రావు, పంచాయతీ ప్రత్యేక అధికారి రామకృష్ణ, ప్రధానోపాధ్యులు లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు. సుమారు ఈ గ్రామానికి సంబంధించి చూస్తే ఎన్నుంచే మొత్తం 2000 ఉన్నారా, సుమారుగా 240 మంది అరువులను తీర్చారు. ఇంకా ఎవరైనా అరువులు ఉన్న వాళ్ళు కూడా మిగిలిపోకుండా వాళ్ళందరికీ కూడా ఇప్పటికే డిఎఫ్ఎన్ దగ్గర స్థలాన్ని సేకరించి ఆ పట్టాన్ని ఆ మైలు పేరుని ఇచ్చి ఇల్లు కూడా ప్రభుత్వమే కట్టించి ఒకవేళ ఆ కట్టిన ఇంట్లో వారు ఉంటూ వారికి ఏదైనా అవకాశం అవసరం వస్తే ఎవరైనా పొద్దున ఏదైనా కష్టం వస్తే ఎవరైనా ఆదుకోలేకపోతే తను వచ్చి నా ఇల్లును అవసరమైతే అమ్ముకొని అవసరమైతే తన అవసరాన్ని తీర్చుకునే విధంగా ఆ మహిళకి ఇవాళ హక్కులు కలిగించే విషయాన్ని వారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇవాళ మీకున్న కొన్ని శక్తుల వల్ల మీకున్న కొన్ని పలుకోడు వల్ల ఇవాళ మేము ప్రభావితం చేసి ఇవాళ న్యాయస్థానం కూడా ప్రభావితం చేసి వాళ్ళు అడుగునే కార్యక్రమం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తప్పకుండా ఏదైతే గర్వీడికి సంబంధించి 240 మందికే కాదు 610 వారికి కూడా ఇల్లు పట్టా ఇచ్చి ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచన చేసే లేదు. అలాగే రెండో విడతగా ఏదైతే ఉందో ఇల్లు పట్టాలే కాకుండా తాగునీరు విషయంలో కూడా ఇవాళ గర్వీడి మండలానికి సంబంధించి సుమారు 25 కోట్ల రూపాయలు 3 రోజుల క్రితమే జలజీవన మిషన్ కింద ప్రతి ఇంటికి పొలం ఇవ్వాలని చెప్పే ఒక ఆలోచనతో ఇవాళ శాంక్షన్ చేశాం. తప్పకుండా 6 నెలల కాలంగా మరొక 6 నెలల కాలంలో ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళకు కూడా